ఇంకా టైం ఉంది దానికి, 3 నెలలు టైం. అలా బాగుంది, ఇంకా ఎక్కువ చేస్తారు. 6 నెలలు అయితే తెలిసిద్ది ఉంది ప్రభుత్వం. అమ్మఒడి పథకం పైన పరిపాలన అంటే చేస్తున్నారుగా, బాగుంది. అన్నీ బాగానే పెట్టారు, ఇంకా అమలు అవ్వలేదు, అవుతాయి, త్వరలో అవుతాయి. బాగున్నాయి అన్నీ, చచ్చినవన్నీ బాగున్నాయి. ఎలా అవుతాయంటే చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఇవన్నీ చూసుకుంటా వచ్చి ఎక్కడ లాస్ ఉంది, ఎక్కడ లాభం ఉంది, ఏంటి అనేది చూసుకోవాలి కనుక చేస్తారు. టైం ఉంది, అమ్మటి అయిపోద్దని మనం ఆశించకూడదు. నాకు అన్నీ నచ్చినాయి, అన్నీ నచ్చినాయి నాకు. అది కొంతమందికి మంచిది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు, మా మొగుడు తాగుతున్నాడు అది ఇది అనుకుంటున్నారు. కానీ మానేసాలు ఆనందపడతారు. ముందలో ఉండే వాళ్ళు ఏమంటారు, నిమ్మ ముందు తీసాడు, మాకు బాధ చేసాడు, ఆమె బ్లాగ్లో కొనుక్కోవాలి అనుకుంటారు. ఏంటంటే మా అనగ్గం కాపాడుకోవడానికి, తీయడానికి మంచి ప్రయత్నం అది, మంచిది. కానీ కొంతమందికి అది నచ్చదు, దాన్ని మనం ఎదిరించి ఏం చెప్పలేము. కానీ మంచిది అది, పని మాత్రం నెంబర్ వన్ పని. హోదా ట్రై చేస్తున్నారు, వచ్చిద్దా లేదా అనేది అయితే మనం చెప్పలేము. ఎందుకంటే క్లియర్గా చెప్పేసిందిగా, ఇవ్వమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్పేసింది కనుక చెప్పలేము. కానీ ట్రై చేస్తున్నారు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అది మేము కూడా ఆయన ఏది చెప్తే ఆయనకే సపోర్ట్ చేస్తాం. అవుద్ది, పక్కాగా అయింది. ఈ 5 సంవత్సరాలు కాకపోయినా, వచ్చే 5 సంవత్సరాలైనా సరే అయింది. అవ్వబోవడం అనేది ఉండదు, చేస్తారు, పక్కాగా చేసి పెడతారు. ఎలా అనిపిస్తుంది అంటే, పోయిన ప్రభుత్వం చెప్పిన మాట, చెప్పిన హామీలు నెలవేర్చలేదు కనుక జనాలు ఆయనకి ఎన్ని మెజార్టీ ఎన్ని సీట్లు అనేది చూపించేశారు. ఈయన ఎలాగే చూస్తాడు అనేది జనాల్లో నమ్మకం ఉంది కనుక ఆయన వేసి గెలిపించారు. అదే నమ్ముతున్నాం మేము కూడా, కరెక్టే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.